రాజీవ్ గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతికత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూయార్కులోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆయన నివాళి అర్పించారు. ఢిల్లీ నుంచి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణ తీసుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్ అని కొనియాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడటానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈ రోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈ రోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారు నివాళులు అర్పిస్తాను. వారికి ఆత్మ శాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణాన్ని అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము కులము ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణాలు ఇచ్చినట్టు వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తాను.